నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార నివేదికకు స్వాగతం. ఈ ఏడాది వివిధ జిల్లాల్లో జరిగిన ముఖ్య పరిణామాల్ని, ఘటనల్ని ఈ వార్షిక నివేదికలో అవలోకించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది చోటు చేసుకున్న సామాజిక, ఆర్థిక ఇంకా ముఖ్యమైన ఇతర అంశాలను, పరిణామాలను సమీక్షించుకుంటున్నాం. ఇందుకోసం మనతో ఉన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్. చెప్పండి, ఈ ఏడాది జిల్లాలో జరిగిన ప్రధాన పరిణామాలేమిటి, ఆసక్తికరమైన అంశాలు ఎలా సాగాయి? కరీంనగర్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చివరి అంకాన్ని చేరుకుంది. ఈ సంవత్సరం జిల్లాలో శాసనసభతో పాటు శాసన మండలికి ఎన్నికలు జరిగాయి. కరీంనగర్ జిల్లాలో జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో గుర్తింపు సాధించింది. కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయి. కరీంనగర్ జిల్లాలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా, సామాజికంగా, పరిపాలన పరంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యాక్సినేషన్ 100% సాధించేందుకు తుది దశకు చేరిందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా సాగుతోంది, అలాగే కోవిడ్ వ్యాప్తి నియంత్రణకి స్థానికంగా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా జరుగుతున్నాయి? కరీంనగర్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు 1 డోస్ వచ్చేసి 792,000 మంది వరకు వ్యాక్సినేషన్ వేశారు. అంటే దాదాపు 99% వరకు పూర్తయింది. 2 డోస్ వచ్చేటప్పటికి 700,000 వరకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారులు, అంత అధికారులు సమిష్టిగా సమీక్ష సమస్యలు నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ వ్యాక్సినేషన్ వేగంగా చేయాలని చెప్పి చర్యలు తీసుకుంటున్నారు. డిగ్రీ కళాశాల కావచ్చు, పీజీ కళాశాల వైద్యశాలలు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే జిల్లా దాదాపు 2 స్థానం నిలుస్తుందని కూడా చెప్పవచ్చు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక సహా పలు ఎన్నికలు జిల్లాలో చోటు చేసుకున్నాయి ఈ ఏడాది. వాటి వివరాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరము హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలు రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో ప్రధాన గుర్తింపు సాధించింది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ బర్తరఫ్ చేయడంతో తాను బీజేపీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే విధంగా ఇప్పుడు శాసనమండలి ఎన్నికలు చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు 2 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 స్థానాల్లో దాదాపు 10 మంది అభ్యర్థులు, అంటే 1324 మంది ఈ ప్రజాప్రతినిధులు తన ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుండగా ఆ పోలింగ్ రోజు 1320 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో దీనిలో అత్యధికంగా టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ రావుకు 585 ఓట్లు రాగా 2వ స్థానంలో ఉన్న మాజీ మంత్రి ఎల్ రమణకు 471 ఓట్లు వచ్చాయి. దీంతో పాటు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన సర్దార్ రవీంద్ర సింగ్ 232 ఓట్లు వచ్చాయి. మొత్తం చూసుకుంటే ఈ శాసనమండలి 2 స్థానాలను కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి ప్రాధాన్య ఓట్లనే సాధించారు. దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాకి మంచి పేరు తెచ్చిన ఎన్నో ఘటనలు జరిగాయన్నారు, వాటి వివరాలేంటి? కర్నూలు చెందిన శ్రీభాషం విజయసారథి, తన సంస్కృత పండితుడు, రచయిత, మహాకవి, సర్వ వైదిక సంస్థానం ఉపకులపతి, తాను సంస్కృతంలో చేసిన విశేషమైన కృషికి, రచనలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి తన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా ముఖ్యంగా దేశంలో ఉన్న పట్టణ నగరాలు పరిశుభ్రతంగా ఉంచాలని చెప్పేసి ఒక సర్వే చేపట్టింది. ఆ సర్వేలో భాగంగా సఫాయి మిత్ర అనే అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా 3 లక్షల జనాభా గల పట్టణాలలో కరీంనగర్ నగరపాలక సంస్థకు 2వ స్థానం దక్కింది. ఈ ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ యాదగిరి, ఇద్దరు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బగల్ చేతి మీద అవార్డును అందుకున్నారు. సో ఇదే కాకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన మలకొండూరు మండలం పర్లపల్లి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ పంచాయత్ సశక్తీకరణ అవార్డు లభించింది. అదే విధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఆజామ్ అనే ఒక యువకుడు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు యువత స్ఫూర్తి చెందేలా అనేక కార్యక్రమాలు చేపట్టినందుకు కేంద్ర ప్రభుత్వం యువజన అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును కేంద్ర క్రీడా శాఖ మంత్రి అంతర్ సింగ్ ఠాకూర్ చేతుల మీద అందుకున్నారు. ఇంకా జిల్లాలో ఈ ఏడాది ప్రధానంగా చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? పరిపాలన పరంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్న శశాంక వేరే జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఖమ్మం చెందిన ఆర్వి కర్ణన్ కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అదే కరీంనగర్ జిల్లాలో పోలీస్ కమిషనర్ పనిచేసిన విపి కమలాసన్ రెడ్డి వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ గా ఉన్న వి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ సంబంధించి ఈ సంవత్సరం మల్లేశం ను పూర్తి స్థాయిగా వైస్ ఛాన్సలర్ గా ప్రభుత్వం నియమించింది. అదండి, కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది 7 లక్షల మందికి పైగా కోవిడ్ టీకాలను వేశారని, టీకాకరణ 100% సాధించే దిశలో తుది దశలో ఉందని, అలాగే హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక, అలాగే శాసనమండలికి జరిగిన 2 స్థానాలకు జరిగిన ఎన్నికలు, వీటితో పాటు పలు రంగాలలో పలు అంశాలలో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గణనీయమైన గుర్తింపును సాధించిందని చెప్పారు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి
సంపత్ కుమార్. మరో రోజు మరో జిల్లాలో ఈ ఏడాది జరిగిన ముఖ్య పరిణామాలని అవలోకించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.